నమస్తే, వెల్కమ్ టు మున్సిపల్ స్పెషల్ రైడ్. మీ మున్సిపల్ శాఖలో ఎలాంటి సమస్యలున్నా, అలాగే మీ సంబంధిత అధికారులతో ఎలాంటి సమస్యలున్నా మున్సిపల్ స్పెషల్ రైడ్ లైవ్ షోకి కాల్ చేసి మీ సమస్య ఏంటి అనేది మాకు తెలియపరచచ్చు. అలాగే మీరు కాల్ చేసేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టి కాల్ చేయండి, లేదంటే కాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండదు. మీ మున్సిపల్ శాఖలో ఎలాంటి సమస్యల గురించైనా, రోడ్ల గురించి కానివ్వండి, ఇళ్ల ఆక్రమణల గురించి కానివ్వండి, అక్రమ కట్టడాల గురించి కానివ్వండి, డ్రైనేజీల గురించి, పారిశుద్ధ్యం గురించి, వాటర్ గురించి, ఇలా మున్సిపల్ శాఖలో ఎలాంటి సమస్య గురించైనా మున్సిపల్ స్పెషల్ లైవ్ షోకి కాల్ చేసి, టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్ నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్య ఏంటి అనేది మాకు తెలియపరచచ్చు. అలాగే మీ మున్సిపల్ అధికారులతో ఎలాంటి సమస్యలున్నా మీ మున్సిపల్ అధికారుల ఫోన్ నెంబర్లు మీరు నోట్ చేసుకొని మాకు తెలియపరచండి. మేము వారిని సంప్రదించి మీ సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నిస్తాము. మీరు కాల్ చేసేటప్పుడు తప్పనిసరిగా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి కాల్ చేయండి, అలాగే సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి, లేదు అంటే కాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండదు. మీ మున్సిపల్ శాఖలో ఎలాంటి సమస్య గురించైనా, మీ సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వాళ్ళు మీ సమస్యని నిర్లక్ష్యం వహించినా, అలాగే అవినీతికి పాల్పడినా, మీ సంబంధిత అధికారులు మున్సిపల్ అధికారులు ఎలాంటి సమస్య మీకు ఎదురైనా మీ సంబంధిత అధికారులతో మీ సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు మీరు కరెక్ట్గా నోట్ చేసుకోండి. కరెక్ట్ ఫోన్ నెంబర్ అయితేనే మనం మీ సంబంధిత అధికారితో మీ సమస్య గురించి మాట్లాడగలం, అలాగే మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నించగలం. మీరు కాబట్టి కరెక్ట్ ఫోన్ నెంబర్లు నోట్ చేసుకొని మమ్మల్ని సంప్రదించండి. లైవ్ షో కాల్ వస్తుందండి, టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్య ఏంటి అనేది మాకు తెలియపరచచ్చు.
మీ మున్సిపల్ శాఖలో ఎలాంటి సమస్య గురించి అయినా అలాగే మీ సంబంధిత అధికారులతో ఎలాంటి సమస్యల గురించి అయినా మున్సిపల్ స్పెషల్ రైల్ లైవ్ షోకి కాల్ చేసి మీ సమస్య ఏంటి అనేది మాకు తెలియపరచచ్చు. అలాగే మీ సీబీఆర్ సంస్థ నుంచి, మీ సీబీఆర్ ప్రతినిధుల నుండి, సీఎం క్యాంప్ నుంచి అని ఎవరైనా కాల్ చేసి మిమ్మల్ని డబ్బులు అడిగినట్లయితే మీరు ఖచ్చితంగా 100కి పోలీసుకి కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే సీబీఆర్ సంస్థ ఇలాంటివి ప్రోత్సహించదు, ఇలా సీబీఆర్ సంస్థ ప్రతినిధులు ఎవరు ఇలాంటి డబ్బుని ఆశించరు. కాబట్టి మీరు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ చేయండి అలాంటి వాడి గురించి. హలో, హలో అమ్మా, మాది అమలాపురం అమ్మా. అమలాపురం చెప్పండి. ఆ డ్రైనేజీ గురించి మాట చెప్పారు కదమ్మా మీరు. చెప్పండి అండి. అమ్మా అక్కడ డ్రైనేజీ లేదమ్మా, ఎవరో అక్కడక్కడ వాళ్ళు గుంటలు తీసుకుని నీళ్లు వెళ్ళటం లేదమ్మా, నీళ్ళు వెళ్ళే అవకాశం లేదమ్మా. ఎక్కడండి అమలాపురం? అమలాపురం దగ్గర బాడుసూర్ పాలెం అనే ఉందమ్మా, పట్టూరు. బాచుపాలెమా అండి? బాడుసూర్ పాలెం అమ్మ, ఇలాగ అప్పనపల్లి రూట్ లోనే ఇలాగ కిందకి బాడుసూర్ పాలెం అమ్మ. ఎన్నాళ్ళ నుంచి అండి సమస్య? అప్పుడే చాలా మట్టి నుంచి అండి, డ్రైనేజ్ అనేది లేదండి. ఎవరి తోటలో వాళ్ళు ఎవరి గుమ్మలో వాళ్ళు గుంట తీసుకోవటం, ఆ నీళ్ళన్ని అందరూ ఊపుతూ ఉండిపోవడం అమ్మ. ఓకే, మరి మున్సిపల్ అధికారిని కలిసారా అండి మీరు? ఇంకా కలవలేదమ్మా, మీరు ఇప్పుడు చెప్పారు కదా డ్రైనేజీ గురించి. ఇది పంచాయతీ కదండి? ఏంటమ్మా ఇది పంచాయతీ పరిధి కిందకి వస్తుంది కదా మీ సమస్య? బాడుసూర్ పంచాయతీకి సంబంధించి ఉంటదండి. మీరు సచివాలయానికి వెళ్ళి కంప్లైంట్ చేయండి అండి. కంప్లైంట్ చేయమంటారా? అవునండి, పంచాయతీ పరిధిలో కదా, సచివాలయానికి వెళ్ళి మీ సమస్య గురించి కంప్లైంట్ ఇవ్వండి. ఓకేనా అండి? అప్పుడు చేస్తే డ్రైనేజీలు కడతారండి? అవునండి. డ్రైనేజీ లేదమ్మా, బాగా ఉంది. ఓకేనండి, మీరు వెళ్ళి కంప్లైంట్ చేసి కాల్ చేయండి. ఓకేనా అండి? అలాగేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you.
హలో 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 నమస్తే అండి. నమస్తే చెప్పండి, మీ పేరేంటండి? నందికొండ మున్సిపాలిటీ అండి. ఓకే చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో. హలో వీరయ్య గారు, మాకు ఎమ్మెల్యే గారు మరణించారు. వీరయ్య గారు, వీరయ్య గారు లైన్ లో ఉన్నారా? ఇప్పుడు మాకు ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరణించారు. లైన్ లోనే ఉన్నా అండి. చెప్పండి వీరయ్య గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కు మా కోరికలు కొన్ని ఉన్నాయండి. ఏంటండి వీరయ్య గారు? మాకు వీరయ్య గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ మాట్లాడండి డైరెక్ట్ గా. మాకు మేడం గారు, మాకు కోరికలు ఉన్నాయండి. మాకు ఇక్కడ స్థానిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి మాకు ఇక్కడ. ఏంటండి, మీ మున్సిపల్ శాఖలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా మున్సిపాలిటీలో? అవునండి, ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ క్వార్టర్స్ కొన్ని ఉన్నాయండి మనకు మున్సిపాలిటీ కింద. ఆ క్వార్టర్స్ ని మేము ఫ్రీగా అడిగాం, ఎమ్మెల్యే గారు మాకు ఓకే చేపిస్తా అని చెప్పాడు. చెప్పండి. కానీ చేయించలేదు అంటే పాపం ఆయన మరణించాడు, దేవుడు సాక్షి మనకు ఆయన మరణించాడు పాపం. ఇది మున్సిపల్ సమస్య కాదు కదండి ఇప్పుడు. సారీ అండి, మున్సిపల్ సమస్యలు ఏమైనా ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ మున్సిపల్ శాఖలో ఎలాంటి సమస్యల గురించి అయినా, అలాగే మీ సంబంధిత అధికారులతో ఎలాంటి సమస్యల గురించి అయినా మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ లైవ్ షోకి కాల్ చేసి, టీవీలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్ అండి, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్య ఏంటి అనేది మాకు తెలియపరచవచ్చు. మీ సమస్య ఏదైనా సరే, అక్కడ అధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నా, ఎలాంటి మీ సమస్య గురించి ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, మీరు మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ లైవ్ షో కాల్ చేసి మీ సమస్య ఏంటి అనేది మాకు తెలియపరచండి. హలో హలో నమస్తే అండి. ఇప్పుడు నేను వీరయ్య మాట్లాడుతున్నా, నాగన్ సాగర్ నుంచి. చెప్పండి. ఇప్పుడు ఇది మున్సిపాలిటీ సమస్యనండి ఇది. చెప్పండి. ఇది మాకు వీరయ్య గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. క్వార్టర్స్ ఉన్నాయండి, ఎన్ఎస్సీ క్వార్టర్స్. వీరయ్య గారు, వీరయ్య గారు నమస్తే. వీరయ్య గారు,
సార్ సార్ నమస్తే సార్ వీరయ్య గారు నమస్తే అండి నమస్తే సార్ అవునండి మీ మీ ఎమ్మెల్యే గారు లేరు ఇప్పుడు అవును అకస్మాత్తుగా చెందాడు కాబట్టి మాకు కొద్దిగా వీరయ్య గారు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సమస్య మీ ఇంటికి వచ్చేది కాదు మీ ఒక్కరి సమస్య కూడా కాదు కాదు అందరికి సంబంధించిన అంశం అది సమస్య ఎస్ సార్ ఇప్పుడు ఒక చిన్న పని చేయగలమా మనం చేయలేం సార్ గవర్నమెంట్ దృష్టి పోతుందని ఈ యొక్క వీరయ్య గారు మీ మున్సిపల్ కమిషనర్ నంబర్ గానీ మున్సిపల్ చైర్మన్ నంబర్ గానీ నందికొండ సరే సార్ ఇస్తా సార్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడదామండి అసలు ఏంటి దానికి ఒక పరిష్కారం వాళ్ళ వాళ్ళతో వాళ్ళు ఏమంటారు అనేది ఆలోచిద్దాం హలో వీరయ్య గారు మేము అడిగాం సార్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ అయినాకనే అయితే ఎమ్మెల్యే వచ్చినాక అయితే అంటారు సార్ చూద్దాం సార్ మాట్లాడదాం వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ కు దీనికి ఏంటి సంబంధం అసలు ఎన్నిక అనేది వేరు ఎమ్మెల్యే గారు లేరు మళ్ళీ ఎమ్మెల్యే అని అనుకుంటాం అది వేరు సంగతి ఇది మున్సిపాలిటీలో ఉన్నటువంటి అంశం ఇది దీనికి ఎమ్మెల్యే తోటి అవసరం లేదు కదా వీళ్ళు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి కదా మనం మాట్లాడదాం మీరు ఒకసారి టీవీ సౌండ్ తగ్గించండి మీ దగ్గర వీరయ్య గారు టీవీ సౌండ్ మొత్తం తగ్గించండి కంప్లీట్ గా ప్లీజ్ తగ్గించండి తగ్గించారా ఇప్పుడు చెప్పండి మున్సిపల్ చైర్మన్ నంబర్ కానీ కమిషనర్ నంబర్ కానీ ఇవ్వండి చైర్మన్ నంబర్ ఇవ్వండి బెస్ట్ మనకు అది చైర్మన్ అక్కడ కౌన్సిల్ తీర్మానం చేయాలి దాన్ని కౌన్సిల్ తీర్మానం చేసి వీటిని ఉపయోగిద్దాం మనము అని చెప్పేసి వాళ్ళే ఒకటి గవర్నమెంట్ కు ప్రతిపాదన పంపాలి లేకపోతే మీ సూపరింటెండింగ్ ఇంజనీర్ నంబర్ ఇచ్చినా సరేనండి ఇవన్నీ ఆయన పరిధిలో ఉంటాయి కదా ఎస్సీ పరిధిలో ఉంటాయి కదా ఈ క్వార్టర్స్ అన్ని కూడా అది ఇచ్చినా సరే సార్ మనం నామమాత్రంగా ఇవ్వడమా లేదా ఒక గిఫ్ట్ గా ఇవ్వడమా ప్రజలకి వాళ్ళు ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి ఇంకోటి సార్ దీనివల్ల గవర్నమెంట్కి వచ్చేది కూడా ఏం లేదు కనుక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చేసేస్తే లేదా నామమాత్ర ధరకి ఇమ్మని కూడా మనం ప్రతిపాదించవచ్చు మీ దగ్గర ఎస్సీ నంబర్ ఉన్నా సరే లేదా మున్సిపల్ చైర్మన్ నంబర్ ఉన్నా సరే ఇవ్వండి మేము అదే సార్ బి టైప్ ఏమో లక్ష రూపాయలు ఏ టైప్ 2 లక్షలు పెట్టి ఇవ్వమని అడుగుతున్నాం సార్ ఎస్ ఎస్ చెప్పండి వీరయ్య గారు అదే మొత్తం ఇక జాగా కొలిసేది ఏం లేకుండా అడుగుతున్నాము ఇప్పుడు ఇంకొకటి వీరయ్య గారు ఇప్పుడు అవి నివాస యోగ్యంగా ఉన్నాయా సార్ కూలి పరిస్థితులు ఉంటే అందరు కట్టుకొని ఉంటారు సార్ అందరు ఎవరు మరమ్మతులు తీసుకొని ఉంటారు ఎందుకంటే అవి ఎప్పుడో 56,000 క్రితం కట్టినాయి కదా అవును గవర్నమెంట్ అసలు దానికి ఏం దాని బెనిఫిట్ ఏం పెడతారు అంటే డబ్బులు ఏం పెడతారు దానికి రిపేర్ కు నివాస యోగ్యంగా లేవు అసలు యాక్చువల్ గా లేవు కాకపోతే ఎవరు ఉంటారు వాళ్ళు ఏంటంటే గేట్లు పెట్టుకోవడం కాంపౌండ్ కట్టుకోవడం అంతా ఇప్పుడు అక్కడ ఏమున్నా స్థలం ఆ విలువ స్థలానికే ఆ స్థలానికే సార్ అది చాలా ఇప్పుడు 50-60 ఏళ్ల కింద కట్టినవి ఉంటాయి సార్ అది గానుకతో కట్టింది సిమెంట్ తో కట్టింది కాదు ఇంకోటి ఏంటంటే టెంపరీ కోసం కట్టారు అవన్నీ కూడా గానుక అప్పుడు గానుక వెనకటి గానుకతో కట్టింది అవి డంగుసున్నంతో ఇప్పుడు సిమెంట్ తో కట్టినవి కాదు స్టాండింగ్ లేవు పైన పైన స్లాబ్ కూడా బండల్ సార్ బండల్ తోటి స్లాబ్ చేసింది బండలు అదేనండి అవి టెంపరీ కట్టారు సార్ అప్పుడు ఆ ప్రాజెక్ట్ కట్టే మందం కట్టారు మొత్తం ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో కడతారు మహా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ అంచనాతో కట్టినారు వాటిని సరే సార్ మీరు ఎందుకు అవన్నీ ఆ నంబర్లు తీసుకొని కాల్ చేయండి మనం మాట్లాడదాం జీవో నంబర్ ఇస్తా సార్ ఒక పక్క పరిష్కారం తోటి మనం ముందుకెళ్దాం ఓకేనా సార్ సరే సార్ నమస్తే వీరయ్య గారు థ్యాంక్ యూ హలో ఉన్నారా సార్ లైన్ లో ఉన్నారా మీ కాల్ కనెక్ట్ అయిందండి హలో చెప్పను మేడం మీరే చెప్పాలండి మీ సమస్య ఏంటో పాస్ పుస్తకాన్ని డబ్బులు పడలేదు మేడం మేము పాస్ పుస్తకం పెట్టి రైతు భరోసా డబ్బులు కానీ మౌలిక సార్ డబ్బులు కానీ పడలేదండి సార్ మీరు
వ్యవసాయ అధికారిని కన్సల్ట్ చేయండి. ఓకేనా? రైట్ సార్, నమస్తే, థ్యాంక్ యూ. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, మేము టైలరింగ్ కి పెట్టుకున్నాం సార్. అమ్మా చెప్పండి. టైలరింగ్ పెట్టుకుంటే మాకేమో అది కలెక్టర్ దగ్గర నుంచి కాగితం వచ్చింది కానీ డబ్బులు పడలేదండి. ఏ మున్సిపాలిటీ అమ్మా? మొన్న సంవత్సరం అయిందండి. ఎప్పుడే? మూడు నెలలు నాలుగు నెలలు అయిందండి ఆ కాగితం వచ్చి. కాకినాడ మున్సిపాలిటీలోనేనా? వెంకటలక్ష్మి గారు సామలకోట మున్సిపాలిటీలోనండి. వాలంటీర్లు వాళ్ళ దగ్గర నుంచి ఆ కాగితం వచ్చిందండి, మాకు డబ్బులు పడలేదండి. మరి ఇంకెవరికైనా పడినాయమ్మా మీకు కాకుండా? హలో, మీకు కాకుండా ఇంకెవరికైనా పడ్డాయా? మరి అందరికి పడ్డాయి సార్, మా పక్కన ఉన్న వాళ్ళకి కూడా పడ్డాయండి, మాకు పడలేదండి. ఏ కారణం ఏమంటారు? ఏమండి ఏం కారణమో, మేము టైలరింగ్ ఫస్ట్ నుంచి పుట్టినకాంచి మా టైలరింగ్ అండి, మాకు వాటి మీద మాకు ఏమీ ఆధారం ఏమీ లేదండి, ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నామండి. ఓకేనమ్మా, మీరు చెప్పింది అంతా అర్థమైపోయింది. ఈ కరోనా అదండి సార్, మేము ఇలా లేట్ బస్ ఎప్పుడు మేము అందరూ పెడుతున్నారని మేము కూడా పెట్టామండి. అది పక్కన ఉన్న వాళ్ళకి వచ్చింది కానీ మాకు రాలేదండి డబ్బులు. అవునమ్మా, అందుకే అడుగుతున్నాము. కారణం ఏమైనా చెప్పారా? ఫలానా వల్ల దాని వల్ల మీకు ఇవ్వం అని ఏమైనా చెప్పారా, తేల్చారా? అండి సార్ అడిగామండి, అడిగితే 18,000 మీకు మళ్ళీ 18,000 పెట్టారండి 45 సంవత్సరాలది నాకు. ఓకే, అది అది వచ్చింది కదమ్మా, అది మళ్ళీ అది రెండు స్కీములు ఉండవు అంటున్నారు సార్. కరెక్టేనమ్మా, వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు. అదేనండి, కరెక్టేనమ్మా. ఓకే మనిషి, కరెక్టేనమ్మా, మీ అనుమానం వాళ్ళు చెప్పింది కరెక్టే, మిమ్మల్ని మోసం చేయలే వాళ్ళు. అంటే మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది కదా సార్. మీకు నిర్ధారణ అనమాట అది. నా పేరుని పెట్టారండి, రెండు నా పేరునే వచ్చేయండి. అది కాదమ్మా, మీ ఆయన గారి పేరుని పెట్టండి ఈసారి. ఇప్పుడు మీ పేరుని రాలేదు కదా, మళ్ళీ 45 సంవత్సరాలది వచ్చింది కదమ్మా. వెంకటలక్ష్మి గారు అని చెప్పారు. వెంకటలక్ష్మి గారు, మనకు అధికారులు అపనమ్మకం అనిపిస్తుంది అధికారుల వల్ల. ఎందుకనంటే వాళ్ళ వాళ్ళ సర్వీసెస్ అట్లా ఉన్నాయి కనుక మనం నమ్మలేం వాళ్ళను. కానీ ఈ మీ విషయంలో మాత్రం వాళ్ళు చెప్పింది కరెక్టేనమ్మా. నెక్స్ట్ నుంచి మాత్రం మీరు అదే రకంగా అప్లై చేయండి. ఇది ఎట్లాగ మీకు వస్తుంది కనుక ఇంకో స్కీమ్ మీ ఆయన పేరు మీద పెట్టండి. ఓకేనా? రైట్ అమ్మా, నమస్తే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో కాలర్ తో మాట్లాడదామండి. హలో, ఇల్లు పెట్టామండి, రాలేదు. ఎక్కడమ్మా, ఏ మున్సిపాలిటీలో? విజయవాడ. విజయవాడ మున్సిపాలిటీ. రేపు జనవరి, ఇప్పుడు క్రిస్మస్ రోజు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు మేడం. అవునండి. క్రిస్మస్ రోజే ఇళ్ల స్థలాలన్నీ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే మీ కేసే పరిష్కారం చేస్తుందని భావిస్తా ఉన్నాం గవర్నమెంట్. మీరు ఎంత కట్టారమ్మా? 5,000? 500? కాదమ్మా, మీరు డబ్బులు కట్టినారా లేకుంటే వేరే స్కీమా మీది? హౌసింగ్ బోర్డ్ స్కీమా లేకుంటే టిడుకో ఇల్ల స్కీమా మీది? ఇదేనండి, హౌసింగ్ బోర్డ్ కాదు, టిడుకో ఇల్ అది. ఎన్ని రూపాయలు కట్టారు? కట్టలేదండి. మరి కట్టకుంటే మీరు ఎట్లా, మీకు ఎట్లా మంజూరైతుందమ్మా? పెట్టామండి మేము. మీకు ఇంటి స్థలం మంజూరైందా? లేదండి. ఇంటి స్థలం ఖచ్చితంగా మంజూరైంటదమ్మా? దరఖాస్తు పెట్టలేదా మీరు? పెట్టామండి. మరి దరఖాస్తు పెట్టుంటే? దరఖాస్తు పెట్టుంటే ఇల్లన్న మంజూరు, ఇంటి స్థలం అన్న మంజూరు కావాలి లేదా రిజెక్ట్ అన్న కావాలి? ఫలానా కారణాల వల్ల మీకు ఇవ్వలేదండి. ఏం చెప్పలేదు వాలంటీర్లు, చాలా 6 సార్లు పెట్టాం ఇళ్ళకి. ఓకే ఓకే, మీకు నంబర్ ఇస్తామమ్మా, రాసుకోండి. ఏంటి కారణం అనేది అన్న తెలియాలి. మీకు నంబర్ ఇస్తాం, రాసుకోండి అమ్మా. 897. ఒక్క నిమిషం.
8978181 వెంకట్ మా కరెస్పాండెంట్ అమ్మా విజయవాడలో ఉంటారు, మాట్లాడండి. మీ నంబర్ ఇవ్వండి అమ్మా, మీ ఇంట్లో ఎవరిదైనా, మీ ఇంట్లో ఎవరిదైనా సరే. 8340 9 8340 9 0 9 8 40 9 0 చెప్పండి 8 0 2 3 రైట్ అండి. ఏం పేరు? గౌసే అండి. ఇది కూడా గౌసే. అప్లై చేసిన వాళ్ళ పేరు చెప్పండి. అప్లై చేసిన వాళ్ళ నెంబరే కావాలండి. వాళ్ళ పేరు చెప్పండి, నంబర్ అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, నమస్తే. విజయవాడ. హలో, నెక్స్ట్ ఇంకొక వాళ్ళతో మాట్లాడదామండి. హలో హలో చెప్పండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో మీరే చెప్పాలి. చెప్పండి మహబూబ్ గారు. సార్ మాది ఇక్కడ మున్సిపల్ కాలనీలో ఈ ఇంటి మీద కట్టేశారు సార్. మున్సిపల్ కాలం మీద ఇంటి నిర్మాణం చేశారు సార్. మున్సిపల్ దేని మీద ఫిర్యాదు చేయాలనేది నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఒక్కసారి మళ్ళీ చెప్పరా ప్లీజ్. అదే మున్సిపాలిటీ కాలం ఉంటుంది కదా ట్రైన్. అవును అవును. కాలం సార్ కాలువ మీద ఇంటి నిర్మాణం అనేది చేయొద్దండి. మహబూబ్ గారు, దాని మీద ఇల్లు నిర్మాణం చేశారు సార్. చేయొద్దండి. హలో, చేయొద్దు. చెప్పండి సార్. మీరు టీవీ సౌండ్ తగ్గించండి సార్ ప్లీజ్, మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. టీవీ సౌండ్ తగ్గించండి సార్. సార్ మీరు టీవీ సౌండ్ తగ్గించారా ప్లీజ్ సార్, మొత్తం తగ్గించండి, మాట్లాడదాం. హలో చెప్పండి సార్. టీవీ సౌండ్ తగ్గించండి ప్లీజ్, మీకే చెప్పేది. తగ్గించారా? తగ్గించండి సార్. ఇంటి అలాంటి ఇళ్ల నిర్మాణాలు చేయొద్దండి, చేయకూడదు. ఎవరైనా చేస్తుంటే మీరే కదా సార్. ఎవరైనా చేస్తుంటే సార్ 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 వినండి, మీరు అక్కడ టీవీ సౌండ్ పెద్దగా పెట్టారు, మీరు తగ్గించమంటే తగ్గించడం లేదు, కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అలాంటి నిర్మాణాలు తప్పండి, ఎవరు చేసినా తప్పే. హలో సార్, నమస్తే అండి. నమస్తేమా. అది మా ఇంటి పక్కన రోడ్డు కాలువ రెండు ఆక్రమించేసి ముగ్గురు ఇల్లు కట్టారు సార్. ఓకేనమ్మా. అయితే మొన్న రోడ్లు వేసేటప్పుడు మేము గొడవ పడ్డాము. అయినా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో కుమ్మక్క అయిపోయి రోడ్లు వేసే వాళ్ళతో ఆ ఇల్లు తీర్చుకోకుండా మళ్ళీ మాకు రోడ్డు లేకుండానే కట్టారు సార్. అలా ఎక్కడ ఇది, ఏ ఏరియాలో సార్? ఏ ఏరియా? విజయవాడ పూర్ణన్నపేట సార్. పూర్ణన్నపేట పప్పుల మిల్లు. పూర్ణన్నపేట. పూర్ణన్నపేట. ఎన్ని డివిజన్ కిందకి వస్తుంది అమ్మా ఇది? 48 సార్. 48 డివిజన్. ఆ ఏరియాకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నంబర్లు ఏమైనా ఉన్నాయా అమ్మా మీ దగ్గర? ఏరియా కార్పొరేటర్ నెంబరే ఉన్నారు. కార్పొరేటర్ ఇప్పుడు లేరు కదమ్మా. పుణ్యశీల గారు. ఇప్పుడు లేరు కదా కార్పొరేటర్లు మీ దగ్గర? అలా పదవులు అయిపోయి అందుకే అంటున్నా ఆఫీసర్ల నంబర్ కావాలి మనకు. ఒక పని చేయండి అమ్మా, ఒక పని చేయండి మహబూబ గారు, ఒక మీరు ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక నంబర్ తీసుకొని కాల్ చేయండి. ఆ అగ్ర మన ఏఈ ఉంటారు లేదా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటారు, ఈ ఇద్దరిటాలు ఎవరిదారు నంబర్ ఇద్దరిది నంబర్ తీసుకొని కాల్ చేయండి. రోడ్ వేసిన ఏఈ కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, మనం మాట్లాడదు. మీరు కొద్దిగా ప్రయత్నం చేయండమ్మా, పెద్ద కష్టం కాదు, ఈజీగా తెలిసిపోతుంది. రేపు చేయండి నంబర్ తీసుకొని. ఓకేనా? రైట్ అమ్మా, నమస్తే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో? సార్ నేను చాంబూర్ నుంచి తమిళతో మాట్లాడుతున్నాను. రాజేష్ గారు, ఏంటి సార్ ప్రాబ్లం? సార్ చాంబూర్ నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి సార్. దొరకలేదు సార్. మాట్లాడండి. ఇప్పుడు దొరికింది అవకాశం, చాలా సంతోషం సార్. సార్ చెప్పండి సార్. సార్ ఒక ల్యాండ్ విషయం కొంచెం మీకు అడిగండి, క్లారిఫై కావాలి సార్. సార్ చెప్పండి, అడగండి, మాకు తెలిసిన సలహా మీకు ఇస్తాం. మా ల్యాండ్ ఉంది సార్. ఓకే. అయితే ఎక్కడ మాకు అమ్మిన
మాకు అమ్మిన వాళ్ళే వాళ్ళ కొడుకు పేరు మీద రిజిస్టర్ డూప్లికేట్ రిజిస్టర్ చేసుకున్నారు సార్. ఎక్కడ సార్ ఇది? ఎక్కడ ఎక్కడ? మేడ్చల్ జిల్లాలో. మేడ్చల్ జిల్లాలో. పొలమా ఇంటి స్థలమా? స్థలం సార్, ఇంటి స్థలం. ఇంటి స్థలం. మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి సార్. ఎట్లా పెట్టాలి సార్? కొంచెం తెలియదు, అందుకే నేను అడ్వకేట్ గారు పోతే వాళ్ళు. రాజేష్ గారు, రెండు విషయాలు సార్. రాజేష్ గారు, ఇప్పుడు ఆల్రెడీ మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది రిజిస్ట్రేషన్ అయిపోతే మళ్ళా సెకండ్ రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు. ఫస్ట్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకే ఉంటాయి హక్కులు. ఏది? చట్ట ప్రకారం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారంగా. ఆ ప్రకారంగా మీరు గట్టిగా కొట్లాడుకోవచ్చు, కొట్లాడచ్చు. మీకు మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద చేశారు కదా సార్, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. అది తప్పండి, అది అది చీటింగ్ అది చీటింగ్ అండి. మీరు వాళ్ళ మీద మోసం చేసినట్టుగా మీరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చు. తర్వాత మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు నోటీస్ ఇవ్వండి. ఇది మా పొలం, మా స్థలము, దీన్ని ఇంకెవరి పేరు మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు, చేసిన దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి మీరు ఒక దరఖాస్తు పెట్టండి అర్జెంట్ గా. అంటే సార్ చిన్న అంటే నేను అడ్వకేట్ దూరంగా త్రూ పోవాలంటే పోయినాం సార్. ఓకే, వాళ్ళు ఒక 20,000 అడుగుతారు సార్. దీని గురించి అంటే చెప్తలేదు సార్. ఎవరు అడుగుతున్నారు? రికమెండ్ చేద్దామని చెప్పారు. ఎవరు అడుగుతున్నారు? అడ్వకేట్ సార్. ఇక ఆయన ఫీజు కావచ్చు. అంటే అట్ట కాదు సార్, ఫీజు అంటే ఇస్తాం సార్. ఎవరైనా పని చేస్తారు అట్ట, పని చేసిన వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే. అయితే ఒకటే 20 అన్నారు. దీని గురించి అంటే మేము చెప్తాం, మేము మీకు అట్లా అంటారు, మాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది సార్. అట్లా అని చెప్పి మీకు ఇప్పుడు సంప్రదించాను. ఏ రకంగా సార్? ఇక్కడ ఒక్కో అడ్వకేట్ ఒక్కో ఫీజులు ఉన్నాయి సార్, అది మనం చెప్పలేము. అది ఆ సర్వీస్ ఏంటి అనేది మనం చెప్పలేం సార్. మీకు మాత్రం, మీకు రూల్ పొజిషన్ మేము చెప్తాం రాజేష్ గారు. రూల్ పొజిషన్ అయితే ఫస్ట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది కనుక మీకే చెల్లుబాటు అవుతుంది. అదే స్థలము మీరు మీ పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయకుండా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఇంకెవరి పేరు మీద మీరు చేయాలి, అప్పుడు చెల్లుతుంది. అంతేగాని మీకు అమ్మిన వాళ్ళే మీకు ఇంకొకరికి చేస్తా అంటే మాత్రం చెల్లదు. ఫస్ట్ మీకు అయింది, మీకే ఉంటుంది. చట్ట ప్రకారంగా మీకు అన్ని హక్కులు ఉన్నాయి. డోంట్ వరీ సార్. ఫస్ట్ పోలీసు కంప్లైంట్ చేసి రిజిస్టర్ కంప్లైంట్ పోలీస్ రెండు చేయండి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి చేయండి, ఇది మాది. మీ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయండి. సెకండ్ రిజిస్ట్రేషన్స్ అయినాయి, అది క్యాన్సిల్ చేయమని మీరు వాళ్ళకి దరఖాస్తు పెట్టండి. పోలీసులకు మీరు ఇంకో రకంగా మమ్మల్ని మోసం చేశారు, మాకు అమ్మిన దాన్నే వేరే వాళ్ళకి కూడా చేశారు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు చేశారని చెప్పి ఇంకో కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టండి. అదేమో చీటింగ్ కేసు అవుతుంది, ఇదేమో తప్పు జరిగింది కరెక్షన్, మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేయడానికి వీలకి పెట్టండి. ఓకేనా సార్? రాజేష్ గారు ఎందుకు సార్? మీకు ఏదైనా అనుమానం ఉంటే అవసరం అనుకుంటే ఇదే నెంబర్ కు కాల్ చేయండి, డోంట్ వరీ. ఓకేనా రాజేష్ గారు? థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. లేదు సార్, నమస్తే. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి. చెప్పండి, మీరే మీ సమస్య గురించి. అది మాకు ఇల్లు స్థలం రాయించుకున్నామండి మేము. అంతే మా బావగారికి కొద్దిగా ఇవ్వకలంగండి ఆయన. ఏమైందమ్మా? అమ్మారు, అమ్మితే మీకు వచ్చే నష్టం ఏంటి? కాదండి, అమ్ముదాం కాదండి, ఇల్లు స్థలం రాలేదండి మాకు. అంటే మీకు అన్ని అర్హతలు ఉన్నాయా? అన్ని అర్హతలు అంటే మా బావగారు ఇకలంగండి, ఇల్లు స్థలం లేదండి మాకు. అందుకని అప్లికేషన్ పెట్టామండి. ఓకే, ఏమన్నారమ్మా? రిజెక్ట్ ఎందుకు? రిజెక్షన్ కి కారణం ఏం చూపించారు? ఏమన్నారంటే అండి, వస్తారు మీకు ఎట్టుకోండి అన్నారండి. మాకంటే లేదన్నారండి మా బావగారు. ఇక్కడ సర్టిఫై కడతా శుద్ధ అన్ని పెట్టామండి, పెడితే మరి రానివ్వలేదండి. కాదమ్మా, అడిగితే వస్తారని అని ఇంకో అన్నారండి, మరి తర్వాత వచ్చింది రానని కూడా చెప్పలేదండి. అలా ఉండదమ్మా, మీరు ఆఫీస్కి వెళ్ళండి అమ్మా. మీరు ఎక్కడ? తూర్పు గోదావరి జిల్లాలో మూడండి. అక్కడ మీరు అక్కడ దరఖాస్తు ఎవరికి పెట్టారు? మీరు వాలంటీర్కి పెట్టారా? సచివాలయంలో పెట్టారు కనుక మీరు మీ ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్ళి కనుక్కోండి. ఎంపీడీఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్ళి కనుక్కోండి. మేము ఇక్కడ పెట్టాము, దానికి ఇప్పటి వరకు అతి గతి లేదు. అది క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయితే ఎందువల్ల క్యాన్సిల్ చేశారనేది మాకు చెప్పడం లేదు. మా దరఖాస్తు ఏమైంది అని మీరు వాళ్ళకు ఒక ఎంపీడీఓకి దరఖాస్తు పెట్టండి. ఎంపీడీఓని అడగండి, రేపు వెళ్ళండి అమ్మా ఎంపీడీఓ ఆఫీస్కి. ఓకేనా? రైట్ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి లైన్లో. హలో,
హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం. చెప్పండి అండి. మేడం ఇక్కడ మాది మీనాపురం ఇలందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మాది. సార్ వింటున్నామండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేడం మాకి రేషన్ కార్డు రాలేదు మేడం మాకి. సార్ అది ఇదేమో మున్సిపల్ ప్రోగ్రామ్ మీద మాట్లాడుతున్నాం సార్, మున్సిపాలిటీ సమస్యల మీద. ఏమనుకోవద్దు బుకే గారు. సారీ అండి, ఏమనుకోవద్దు. నమస్తే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. మేడం మాది కాచారం అని తెలంగాణలో ఉంది మేడం, 10 ఏకర్స్ ల్యాండ్ ఉంది. సార్ మీరు వ్యవసాయము రైతు రెవెన్యూ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉంటే మార్నింగ్ చేయండి, 8 o'clock చేయండి. ఓకే. సంబంధిత ఎంఆర్ఓ ఆర్డీఓ నంబర్ తీసుకొని కాల్ చేయండి సార్. ఓకేనా? నమస్తే అండి. రేపు మార్నింగ్ 8 కి చేయండి సార్ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో కాలర్ తో మాట్లాడదామండి. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శివ వెంకటరామయ్య అమ్మా. విజయవాడ అమ్మా. వెంకటరామయ్య గారు నమస్తే, చెప్పండి. సార్ మాది విజయవాడ పాత పాయకాపురం సార్. ఎస్ సార్. ఏంటి ప్రాబ్లం? నేను బ్లైండ్ పర్సన్ సార్. అయితే మా అమ్మగారు మేము 4 గ్రామంలో అయితే మాకు 94 గజాలు ఇచ్చారు మా అమ్మగారు. అయితే మా అమ్మగారు కొన్నది కాదండి అది ఓకే ఫ్లాటు. అయితే నేను స్థోమత లేక రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాను. ఓకే. రిజిస్ట్రేషన్ అయితే నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు సార్. కార్పొరేషన్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చా సార్? అంటే అట్లుండదు సార్, అలా ఉండదు. ఇప్పుడు ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంది? ఎవరి పేరు మీద లేదు సార్, నేను ఇంటి పన్ను కట్టుకుంటున్నాను సార్. మీరు కడుతున్నారు నిజమే సార్, ఎవరో ఒకరి పేరు ఉంటది కదా. ఎవరొకరు నా పేరు మీద ఉంది సార, శివ వెంకటరామయ్య. మీ పేరు మీద ఇల్లు ఉందా, స్థలం ఉందా? రేకుల షెడ్ కట్టుకున్నాను సార్, మా అమ్మగారు వీలునామా చేసింది నాకు. నా పేరు మీద ఈ రేకుల షెడ్ కట్టుకున్నాను సార్, 94 గజాలు. ఓకే. నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కార్పొరేషన్ వాళ్ళకి ఏమన్నా నేను ఇంటిమేషన్ ఇచ్చుకోవాలి. అది మీ అమ్మగారి పేరా సార్? మా అమ్మగారి పేరు లేదు సార్. ఎవరి పేరు మీద ఉంది? మా అమ్మగారు 4 గ్రామములకి వీలునామా రాసింది, అంత ముందు ఎవరు కొన్నది కదండి అది. ఇప్పుడు అది ఎవరో ఒకరి పేరు మీద ఉంటది వెంకటరామయ్య గారు. ఏ స్థలమైనా ఎవరో ఒకరి పేరు అయితే ప్రభుత్వం లేదా ప్రైవేట్ వ్యక్తులు ఈ ఇద్దరిట్లలో ఎవరో ఒకరి పేరు మీద ఉంటది సార్. ఒకసారి మీరు అది ఎవరి పేరు మీద ఉందో కనుక్కోండి. అయ్యా ఒక్కసారి అయ్యా సార్, మా అమ్మగారు అయితే పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే. అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, గవర్నమెంట్ వారికి నేను ఇంటిమేషన్ ఇచ్చి 100 గజాల్లోపు రిజిస్ట్రేషన్ చేయిస్తానంటున్నారు కదా, దానికి ఏమైనా అవకాశం ఉంటుందయ్యా? 100 గజాల లోపు రిజిస్ట్రేషన్ కాదు సార్, 100 గజాల లోపు ఉన్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఉచిత అనుమతి సార్. అది సార్. ఇప్పుడు మీరు ఎల్ఆర్ఎస్ కట్టొచ్చండి. లేదు సార్, అసలు ఆ ఏరియాలోనే ఎల్ఆర్ఎస్ లేదు సార్, ఓన్లీ ఆక్యుపేషన్ చేసుకుని ఇల్లు వేసుకున్నారు. కాదు కాదు, మీరు ఎల్ఆర్ఎస్ కింద దాన్ని మీరు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు వెంకటరామయ్య గారు. ఎల్ఆర్ఎస్ కట్టుకోవచ్చు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, ఎల్ఆర్ఎస్ కింద మీరు దరఖాస్తు పెట్టండి. ఇంకా నడుస్తుంది ఏపీలో ఎల్ఆర్ఎస్. అలాగే సార్. ఎల్ఆర్ఎస్ సార్ గుర్తుంచుకోండి. ఎల్ఆర్ఎస్ 94 గజాల నిమిత్తం ఎల్ఆర్ఎస్ కట్టుకోవడం. ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే మీ పేరు మీద అయిపోతుంది. ఫ్రీ కాదు సార్, ఫ్రీ కాదు, దానికి మార్కెట్ రేట్ బట్టి వాళ్ళు లెక్కలేస్తారు మున్సిపల్ వాళ్ళు. ఓకేనా? రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి వెంకటరామయ్య గారు. నెక్స్ట్ ఇంకో కాలర్ మనతో మాట్లాడాలనుకున్నారండి. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి. గోవిందమ్మ గారు చెప్పండి. ఖమ్మంలో జాగున్నాం అండి మేము, మాది ఖమ్మం. ఓకేనమ్మా, సంతోషం, చెప్పండి. మాది ఖమ్మం. ఓకేనమ్మా, అర్థమైంది. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం డబ్బులు కట్టినాం అండి, సగం కట్టినాం సగం ఆగింది, అంత కిరికిరి పెడుతుంది అండి సార్. ఈ మీ ఇద్దరు కిరికిరిలో మేము జోక్యం చేసుకోలేమమ్మా. గోవిందమ్మ గారు ఎట్లా అండి, ఇది రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఆయన అన్న తేదీ అయిపో
రాసుకున్న తేదీ అయిపోయింది, ఏం చేయాలి సార్? నిజమేనమ్మా, ఇప్పుడు మీ ఒక్కరి గురించి కాదు కదా, మీ ఒక్కరు మీ ప్రాబ్లం అయింది కాదు కదా, రాష్ట్రం అంతా అయిపోయింది కదమ్మా. మరి అది వాళ్ళకు తెలవాలి, ఎట్లా? తెలంగాణ మొత్తం అయిపోయింది కదా, కనుక తెలంగాణ మొత్తం అయిపోయింది కనుక మీరు చేసుకోకపోవడానికి ఏముంది? అయితే ఒకటమ్మా, మీకు వాళ్లకు విశ్వాసం ఉన్నంత వరకు ఏం కాదమ్మా. మీకు వాళ్లకు, అమ్మిన వాళ్లకు, కొన్న వాళ్లకు మధ్య ఒక విశ్వాసం అనేది ఒక ఇంపార్టెంట్. వాళ్ళ మీద మీరు మొత్తం డబ్బులు ఇచ్చినా ఏమో, రేపు ఏదైనా ప్రమాదం ఏమన్నా అపనమ్మకం మీకుంటే మీరు ఇవ్వకండి, ఇవ్వద్దు. ఏమి కాదు, మొత్తం డబ్బు ఇచ్చినా అతను ఏం కాదు, రేపు రిజిస్ట్రేషన్ అయినప్పుడు వచ్చి సంతకం పెడతారన్న నమ్మకం మీకుంటే ఇవ్వచ్చు, లేదు అది మీ ఇష్టం అమ్మా. ఎందుకంటే మేము దీంట్లో మేము చెప్పలేము, ఏం మాట్లాడలేము కూడా. ఓకేనా గోవిందమ్మ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ గోవిందమ్మ గారు. నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో మేడం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మాది వరంగల్ మేడం. ఓకే సార్, ఓకే చెప్పండి. వరంగల్ నుంచి? వరంగల్ మేడం. మాది ఓకే, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. మాది ఇట్లా, మాది స్లమ్ ఏరియా సార్. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి సార్. స్లమ్ ఏరియా సార్ మాది. ఎన్నో డివిజన్ అండి? ఎన్నో డివిజన్ సార్ మీది? థర్టీ ఎయిట్. ఓకే, ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి 38 లో? అయితే మాకు ఏమైందంటే, ఇప్పుడు పట్టాలు వస్తే వదిలిస్తాయి, చాండోలు అయ్యో ఇల్లు కట్టుకున్నారు చాలా మంది. ఓకే, అర్థమైతలేదు. మీరు ఇల్లు కట్టుకున్నారు, అంత అయిపోయింది. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి అర్థమైతలేదు. రైట్ సార్. ఓకే, మీకు ఏదన్నా సౌకర్యాలు లేవా? ఏం కావాలి సార్? ఇంటి పనులు కడుతున్నాం, వాటర్ బిల్ కడుతున్నాం. ఓకే, అన్ని కడుతున్నాం, పట్టాలు లేవు. మాకు పట్టాలు ప్రాసెస్ ఉంటుందా ఉండదా భవిష్యత్తులో అమ్మ తెలుస్తలేదు సార్. అది 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారా? మరి ఆ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కనుక ఆ పొజిషన్ 30 ఏళ్ళుగా మీరు ఉంటున్నట్టుగా నిరూపించేటటువంటి పత్రాలు తీసుకొచ్చి ఎంఆర్ రెవెన్యూ వాళ్ళకి ఇవ్వండి. లేదా మీ ఇది ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అవుతుందండి. మీ పేరేంటి సార్? నా పేరు రవి. రవి గారు, ఇది ఒక రాజకీయపరమైన నిర్ణయం కావాలి. అంటే మీకు ఎవరిదన్నా పెద్ద సపోర్ట్ ఉండి ఒక ఎమ్మెల్యే అనుకొని కొట్లాడాలి, అయితే వస్తుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఎవరండి? మీ ఎమ్మెల్యే ఎవరు? నంబర్ తీసుకొని రేపు కాల్ చేయండి. మీరు ఎంతమంది ఉన్నారు ఇలాగా? ఎంతమంది ఉన్నారు సార్? మీరు 300 మంది ఉన్నారు. ఎస్, మీ ఎమ్మెల్యే నంబర్ తీసుకొని కాల్ చేయండి. ఏ కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తుందో చూసి. ఓకేనా, రేపు చేయండి, మనం మాట్లాడదాం 2-3 మధ్య. రైట్ అండి, నమస్తే రవి గారు. థ్యాంక్ యూ రవి గారు. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, మాట్లాడండి. లైన్ లో ఉన్నారండి మీరు? వింటున్నాం. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి అండి. హలో, చెప్పండి. అది మాది అమలాపురం అండి. అమలాపురం తాలూకా అల్లవరం మండలం అండి. ఓకే, అది మాది మా నాన్నగారు 5.5 ఉన్నదండి. ఏముంది సార్? అది 5.5 భూమి ఇచ్చారండి, దానికి దస్తావేజులు ఉన్నాయి సార్, పాస్బుక్. చెప్పండి చెప్పండి. మీరు అక్కడ టీవీ సౌండ్ పెట్టుకుంటే కష్టం అండి.
చాలాసార్లు చెప్తూనే ఉన్నాం మేము. ముగ్గురు అన్నదమ్ములు అండి, ఏ రైన్కి ఏరే ఉన్నదండి. ఏమైందండి ఇప్పుడు ఎవరి మధ్య పంచాయతీ మీకు? అది ఇప్పుడు మా తమ్ముడు గారు నేను పంచుకోవాలనుకుంటే ఇప్పుడు అది ఆన్లైన్ చేయించలేదు సార్. ఇంకా ఆన్లైన్ చేయించుకోండి సార్, పంచుకొని తర్వాత ఎంఆర్ఓ దరఖాస్తు పెడితే ఆయన ఆన్లైన్ చేస్తాడు. ఓకేనా? ఫస్ట్ మీరు ఇద్దరు పంచుకోండి, ఫస్ట్ మీరు ఇద్దరు పంచుకొని ఆ భాగ పరిష్కారం రాసుకున్న కాగితాన్ని తీసుకెళ్లి ఎంఆర్ఓకి ఇవ్వండి, ఆ ప్రకారంగా చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదాం అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి సార్. దుర్గారావు గారు? నా పేరు దుర్గారావు అండి. నా పేరు చెప్పండి దుర్గారావు గారు. మాది ఇక్కడ విజయవాడ అండి. మాది విజయవాడలో విద్యార్థిపురం వైపు సెంటర్ వైపు మాకు ఒక సెంట్ స్థలం ఉందండి. ఓకే. అంటే అది గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అనమాట అది. ఓకే. అది రిజిస్ట్రేషన్ అయిపోయి 10 సంవత్సరాలు అవుతుంది సార్. అది రైట్ సార్. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం మీకు? అది బ్యాంకుకి లోన్ పెట్టాం సార్ మేము. మా బ్యాంక్ లోన్ పెడితే రిజిస్ట్రేషన్ లో ఐబి నెంబరు ఏదో తేడా ఉందమ్మా, మీరు అది కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి తనఖా ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు. మేము అక్కడేమో అక్కడికి వెళ్తే ఐబి నెంబర్ తేడా ఉంది అని చెప్పి అంటున్నారు సార్. ఐబి నెంబర్ ఏంటో మాకు ఐడియా లేదు. ఒక్కటి సార్, మీరు మీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి దుర్గారావు గారు. సార్, మీ మున్సిపల్ ఆఫీస్ లో కనుక్కోండి. మున్సిపల్ ఆఫీస్ సార్, మీకు గతంలో ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెట్ ఏదైనా ఉందా? పట్టా సర్టిఫికెట్ ఉందా మీకు సార్? పట్టా సర్టిఫికెట్ ఉందా? పట్టా సర్టిఫికెట్ ఉంది సార్. ఉంది కనుక దాన్ని తీసుకొని మీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి. ఏమన్నా ఎల్ఆర్ఎస్ లాంటిది ఏమన్నా కట్టాల్సి వస్తుందేమో ఒకసారి వాళ్ళని కనుక్కోండి. ఓకేనా? రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ. అవునండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు మాజిద్ మిర్జా, జనగామ జిల్లా జనగామ టౌన్ అండి. మిర్జా గారు? ఏంటి మిర్జా గారు? సార్ సార్ ఏం లేదు సార్, ఇప్పుడు స్లమ్ ఏరియాలో ఎల్ఆర్ఎస్ స్లమ్ ఏరియాలో ఏదైతే ఇంద్రమ్మ కాలనీ అనేటివి అవి ఉన్నాయి. ఓకే. అయితే అక్కడ మన ఎల్ఆర్ఎస్ అనేది కట్టకుండా ఉన్నారు చాలా వరకు. అయితే దాని గురించి మరి ఎలాగండి, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ టైం అయిపోయింది కానీ ఇప్పుడు అది ఇంతకు ముందు ఒక గజానికి 5 రూపాయలు అని చెప్పారు, అదే కరెక్టా కాదా? మరి ఎల్ఆర్ఎస్ కట్టకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారండి సార్. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టకపో, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గడువు అయితే ముగిసిపోయింది. అవునండి. సెప్టెంబర్ తో. అవునండి. మళ్ళీ ఏమైనా పెట్టగలుగుతారా? చెప్పలేం సార్. సార్ చెప్పలేం, ఇప్పటికే చాలా సార్లు పొడిగించింది గవర్నమెంట్. సార్ చెప్పలేం, ఇప్పుడు కట్టేవాళ్ళు ఎప్పుడైనా కట్టేసుకుంటారు సార్, కట్టని వాళ్ళు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కట్టరు. అవును సార్. మరి అది అందుకున్న ఇలాంటి అవకాశాలు ఎక్కువ రావండి, వచ్చినప్పుడే అందుకోవాలి. సార్ మీర్జా గారు, మీకు తెలియదేం లేదు సార్? సార్ అవునా కదా సార్? అవును సార్. అవును సార్. సార్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మా డౌట్, ఇంద్రమ్మ కాలనీకి ఏదైతే ఫ్లాట్స్ ఇచ్చారో అప్పట్లో, ఓకే, ఇప్పుడు 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత, 11 ఇయర్ అయిపోయిన తర్వాత దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒకటి జీవో వచ్చింది సార్. ఒకటి ఇంద్రమ్మ కాలనీ, ఇంద్రమ్మ ఇల్లు అనేది సార్ అది మనకు హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇచ్చిన స్కీమ్ సార్ అది. అవునవును, వాస్తవం అది. మీరు ఆ ఏపీ హౌసింగ్ బోర్డు అంటే ఇప్పుడు తెలంగాణ హౌసింగ్ బోర్డ్ వచ్చింది, ఏపీ అయిపోయింది కదా, ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఇచ్చారు. ఉన్నప్పుడు ఇచ్చారు మీకు, రాజశేఖర రెడ్డి గారు హామీలు ఇచ్చినట్టున్నారు. అవునండి. మీరు వీటిని తెలంగాణ ఈ హౌసింగ్ బోర్డు నుంచి మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోండి సార్. సార్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఇప్పుడు హౌసింగ్ బోర్డు తీసేశారు కదా. అవునండి. మీరు ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోండి మీరు సార్. మీ ఎంపీడీ ఆఫీసులో ఇస్తారు సార్ క్లియరెన్స్ సర్టిఫికేట్. మీరు తెచ్చుకుంటే 20 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు అయిపోయింది సార్, 15 ఏళ్ళు అయిపోయింది. ఎస్ సార, ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ మీకు వస్తే అది మీదన్నట్టు అవుతుంది సార్. సార్ అప్పటిదాకా గవర్నమెంట్దే సార్. సార్ రైట్ అండి. మా మిర్జా గారు నమస్తే. థ్యాంక్ యూ మిర్జా గారు. నెక్స్ట్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం, ఒక 2013లో ల్యాండ్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అయితే దానికి
రిజిస్ట్రేషన్ అంతా అయిపోయినాక ఓకే వేరే వాళ్ళు దాన్ని దున్నుకుంటున్నారు. మరి మీరు మీ పొలం కదా సార్? అది కాదు ప్లాట్, మీ ప్లాట్ కదా అది. మీరు అక్కడ ఏదైనా రక్షణ ఏర్పాటు మీరు చేసుకోవాలి కదా. ఎస్సీ వాళ్ళు దున్నుకుంటున్నారు, ఎవరైనా కావచ్చు సార్. ఇవాళ రేపు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కన్ను మూస్తే మాయం చేస్తారు. రిజిస్ట్రేషన్ అయినాక మనకు అథారిటీ లేకుండా పోతున్నాయి కదా ఇలా భూములు, ఇట్లా జరగడం కరెక్ట్ కాదు. రిజిస్ట్రేషన్ అయిన ముందు అయ్యే ముందే అన్ని హక్కులు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మోటివేషన్ కానీ అన్ని పరిమ అధికారం వచ్చే విధంగా మనకు చట్టాలు ఏమైనా ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తయారు చేసింది అదే సార్, కొత్తగా చేసిన చట్టం అలాగే ఉంది. ఇంకోటి సార్, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మ్యూటేషన్ చేసుకోవాలి మన భూమిని. మోటివేషన్ పల్లెటూరు ఎక్కడన్నా కావచ్చు, పల్లెటూరు కావచ్చు, పట్టణం కావచ్చు, ఎక్కడైనా సరే చేసుకోలేదు. అదే పొరపాటు సార్, అది పొరపాటు. కొంతమంది చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మ్యూటేషన్ చేసుకోలేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్, ఇవన్నీ వేరే వాళ్ళు ఆక్రమించడానికి అవకాశాలు. ఇప్పటికైనా సరే మీ రిజిస్ట్రేషన్ ఆధారంగా మీరు మ్యూటేషన్ చేసుకోండి, దాని మీద పూర్తి స్థాయి హక్కులు సంక్రమింపజేసుకోండి, ఆ తర్వాత మీరు వాళ్ళను పంపించే ఏర్పాటు మీరు చేయొచ్చు. ఓకేనా? రైట్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ. బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ